జి రంగన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు ఇవాళ 21 నుంచి 23 తేదీల్లో మన విజయవాడ నందు నిర్వహించుకోబోతున్నాం. ఈ శిక్షణకు సంబంధించి దాదాపు 150 మంది విద్యార్థులు 3 రోజుల పాటు పాల్గొనబోతున్నారు. అదే ఈ శిక్షణ తరగతి సంబంధించి వివిధ రకాల ప్రొఫెసర్లు కూడా వచ్చి విద్యారంగం సంస్కరణల పైన బోధించడం జరుగుతుంది. చివరి రోజున 23 తేదీన విద్యారంగ సమస్యలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో దేశంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పాలకులు విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ వైపు మళ్లించడానికి కుట్ర పంతున్నారు. ఈ కుట్రను తిప్పికొట్టాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులను చైతన్యం చేసే దిశగా ఈ క్లాసు నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే కేంద్రంలోటువంటి నరేంద్ర మోడీ 2019 అధికార అనంతరం కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యతో పాటు కాషాయకరణ మరింతగా పెంపొందించే పద్ధతులు ఇవాళ కేంద్రంలో పరిపాలన కొనసాగుతుందంటే అందుకు ఉదాహరణ ఇవాళ జాతీయ విద్యా విధానం పైన తీసుకొచ్చి ఒక విద్యా విధానం తీసుకొచ్చాడు. విద్యని ప్రక్షాళన చేస్తానని చెప్తూ ఇవాళ కాషాయకరణ సంబంధించినటువంటి అంశాలను బోధించడానికే ఈ ప్రక్షాళన అని చెప్పి ఈరోజు విద్యాసంఘంగా ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే శ్రీ కస్తూరి రంగ కమిటీ సంబంధించి 26 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలోన రాష్ట్ర ముఖ్యమంత్రులు, అదేవిధంగా సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో పాటు వివిధ కార్పొరేట్ శక్తులు ఈ యొక్క కమిటీలో ఉన్నారు. ఈ కమిటీలో ఉన్న వారందరూ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు, బోర్డు విద్యా సంస్థల వల్ల నిర్వహిస్తున్నారు. ఈ కమిటీ ఏ విధంగా నిర్ణయిస్తే ఫీజులు అంతే స్ట్రక్చర్స్ ఫీజులు నిర్ణయించాలని చెప్పి పక్క ఈ కమిటీ సూచిస్తుంది. మరో విధంగా ఏంటంటే 19 అంశాల్లో కూడుకున్నటువంటి అంశాల్లో కూడా ప్రధానంగా చిలక జ్యోతిష్కము, అదేవిధంగా యోగా ఇలాంటి కాషాయకరణ సంబంధించినటువంటి అంశాలను ఇవాళ క్లుప్తంగా ఈరోజు పాఠ్యాంశాల్లోకి ఎక్కించడానికి నరేంద్ర మోడీ గారు కుట్రమంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోటువంటి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సందర్భంలోనే అమ్మ ఒడి పథకాలను కానీ జూనియర్ కళాశాలలో మిడ్ డే మీల్స్ రద్దు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రభుత్వ విద్యకు చాలా దోహం చేస్తామని చెప్పి ఇవాళ ఏఐఎస్ఎఫ్ విజ్ఞప్తి చేస్తాం. ఎన్నికల ముందు సంబంధించినటువంటి హామీలు అయితే ఇప్పుడు ఇచ్చే హామీలు చాలా దూరంగా ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు. మధ్యాహ్న మీల్స్ సంబంధించి జూనియర్ కాలేజీలను ఎత్తివేయడం ద్వారా దాదాపు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇవాళ ఇంటర్మీడియట్ విద్యకు దూరం అవుతున్నారు. అదే నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ స్కూల్స్కు అమ్మ ఒడిని ఇవ్వకోకున్నట్టు గవర్నమెంట్ స్కూల్తో పాటు ప్రైవేట్ స్కూల్ కూడా వర్తింపజేస్తానని చెప్పి 2-4 ధోరణి ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు. వీటిపైన సుష్టత రావాలని చెప్తున్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో దాదాపు 5,000 ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు నాయక ప్రభుత్వంలో మూసివేయడం జరిగింది. అదేవిధంగా 1,500 SCBC మైనారిటీ హాస్టళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూల్ కాకున్నట్టు ప్రైవేట్ స్కూల్కి మాత్రం వర్తింపజేస్తే చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్గా చెప్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాలేజీలకు సంబంధించినటువంటి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించి నిలయాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుతో పాటు అదేవిధంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఈరోజు ఈ 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో మేము తీర్మానాలని ప్రవేశపెడతామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్ పోరాటానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించి పోరు జెండను రూపొందిస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రభుత్వాలకు.